అందరికీ నమస్కారం మిత్రులారా. ఈరోజు మనం మునగ చెట్టు గురించి తెలుసుకుందాం. మునగ చెట్టు మనకు అందరికీ తెలిసిందే, మునక్కాయలు, మునక్కాయలు సాంబార్ పెట్టుకుంటారు, మునక్కాయలతో కూర చేసుకుంటారు. అలాగే మునగాకు, ఆ మునగాకును కూడా మనం కూర లెక్క చేసుకొని తింటాం. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి తెలిసిందే. ఇప్పుడు మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా మనం షేర్ చేస్తున్నాము, మునగాకు రిచ్ ఇన్ ఐరన్. ఎవరికైతే ఈ రక్తహీనత ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఈ మునగాకుతో చేసినటువంటి కూర ఎక్కువ తీసుకోవడం అనేది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే దీనిలో కాల్షియం కంటెంట్ కూడా బాగుంటుంది కాబట్టి బోన్స్ అనేటివి స్ట్రాంగ్గా ఉంటాయి, వైటమిన్ డి అబ్జార్ప్షన్ కూడా బాగా పెరుగుతుంది బాడీలో. ఈ మునగ కాయలు ఏంటంటే బేసికల్గా ఆఫ్రోడిజియాక్ లాగా పనిచేస్తాయి, అంటే ఈ కోరికలను పెంచుతాయంట. అందుకే అంత ఉంటారు పెళ్ళైన కొత్తల్లో పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి మునగాకు కూర ఎక్కువ పెట్టండి లేదా మునక్కాయల కూర ఎక్కువ పెట్టండి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ కోరికలు ఎక్కువ పెరుగుతాయనే ఉద్దేశంతో చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ మునగాకుని తీసుకోవడం అనేది చాలా బెటర్. ఇంకా ఈ మునగ చుట్టూ బెనిఫిట్స్, ఇంకోటి లేటెస్ట్గా వచ్చినటువంటి రీసెర్చ్ ప్రకారం క్యాన్సర్స్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఏ క్యాన్సర్స్ అంటే ముఖ్యంగా గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్, పొట్టకి సంబంధించినటువంటివి. పొట్టనే కాదు, పొట్ట పేగులు అంటే మన చిన్న పేగుల్లో క్యాన్సర్ కానీ, కోలాన్ క్యాన్సర్ అంటే పెద్ద పేగుల్లో వచ్చేటువంటి క్యాన్సర్ కానీ ఈ మునగ చెట్టు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పారు రెమెడీ. అంటే క్యాన్సర్ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ఈ రోజుల్లో మన లైఫ్ స్టైల్లో మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఫుడ్ ద్వారా, గాలి ద్వారా, నీళ్ల ద్వారా మన బాడీ లోపలికి కెమికల్స్ అనేటివి చేరుతూనే ఉన్నాయి. దీన్ని ఎవరు ఆపలేకపోతున్నారు. ఎంత కేర్ తీసుకున్నప్పటికీ కూడా కెమికల్స్ని ఆపడం వాళ్ళ వల్ల కావట్లేదు. మన బాడీలో కెమికల్ తయారవుతూనే ఉంటుంది, దానికి తోడు కరెక్ట్గా అంటే సరైన దైనందిక జీవనం లేదనుకోండి మన బాడీలో ఉండేటువంటి సెల్సే క్యాన్సర్ సెల్స్గా మారుతాయి. అది క్యాన్సర్ అంటే ఏదో బయట నుంచి వచ్చి అటాక్ చేయాల్సిన అవసరం లేదు, హెల్దీ సెల్సే క్యాన్సర్ సెల్గా కన్వర్ట్ అయిపోతాయి, అది స్ప్రెడ్ అయిపోతుంటాయి. అందుకే మనకు తెలియదు బయట నుంచి వచ్చేది ఏదైనా సరే మనకి ఇన్ఫెక్షన్ చేస్తే మనం ఇమ్మీడియట్గా తెలుస్తుంది బాడీకి ఇదేదో కొత్తది వచ్చిందని చెప్పి. కానీ మన బాడీలో ఉన్నటువంటి సెల్లే క్యాన్సర్ సెల్గా మారేసరికి బాడీ ఏమంటే అది నా సెల్లే కదా అనుకుంటుంది. అందుకని అంత తొందరగా తెలియదు. అందుకే ఇది స్లో పాయిజన్ లెక్క పెరిగిపోయి ప్రాణాంతకంగా తయారవుతూ ఉంటుంది. చాలామందికి నీకు పలానా క్యాన్సర్ ఉంది అని తెలిసే టైంకే అది బాగా లోపల డెవలప్ అయిపోయి ఉంటుంది. అందుకే క్యాన్సర్స్ అనేటివి డేంజర్ అని చెప్తూ ఉంటారు. సో సరే, ఇప్పుడు ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్కి ఈ మునగ చెట్టు ఎలా పనిచేస్తుంది? మునగ చెట్టు వేరు పై పట్ట, కొంచెం జాగ్రత్తగా వినండి, మునగాకు రసము కాదు, మునక్కాయ రసము కాదు, మునగ చెట్టు వేరు అంటే పెద్ద చెట్టు ఉందనుకోండి, దాని వేళ్ళు బాగా బలంగా ఉంటాయి, చాలా పెద్దవి ఉంటాయి, దూరంగా పాకుతూ ఉంటాయి, కొన్ని బయటకు వచ్చి ఉంటాయి. కొంచెం పట్టుకోవాలి, కొంచెం ఓపిగా పట్టుకోవాలి, తప్పదు. ఆ మునగ చెట్టు వేరు వేరు తీసుకుంటే దాని మీద కాస్త థిక్గా పట్ట ఉంటుంది, దాని లేయర్. ఆ పట్టను పట్టుకోవాలి మీరు, ఫ్రెష్ పట్ట తీసుకొని దాన్ని గ్రైండ్ చేయాలి. మిక్సీలో వేసినా పర్లేదు, యాక్చువల్ అయితే మనం మిక్సీ వాడొద్దు దంచాలి అని చెప్తాం. సరే ఎలా అయినా సరే ఆ పట్ట పిండితే రసం వస్తుంది, దంచిన తర్వాత పిండితే రసం వస్తుంది. ఆ రసాన్ని 30 ml తీసుకోవాలి, అంటే అరౌండ్ ఒక హాఫ్ కప్ అనుకోండి, 30 ml రసం అది తీసుకొని దానికి 30 ml తేనె కలపండి. తేనె కలిపేసి దాన్ని అర్లీ మార్నింగ్ తాగాలి. క్యాన్సర్స్ వచ్చిన వాళ్ళకి ఇమ్మీడియట్గా రిజల్ట్స్ కనిపిస్తాయి, తెలిసిపోతూ ఉంటుంది. ముందు నుంచి అంటే కనీసం నెలలో ఒక్కరోజైనా సరే దీన్ని కానీ తాగగలిగితే గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి క్యాన్సర్స్ రాకుండా మీరు అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఏది తీసుకున్నా ముందు ఎఫెక్ట్ అయ్యేది స్టమక్కే కాబట్టి ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ అందరూ ప్రోన్ అంటాం, అందరికి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అందుకని నెలలో ఒక్కసారైనా సరే ఇది చేయాలి. ఇంకా సివియర్గా ఈ కోలాన్ కానీ ప్లస్ ఇంటెస్టైన్స్ కానీ ఇటువంటి క్యాన్సర్స్ ఉన్నవాళ్ళు
వాళ్ళకి ఇంకొక రెమెడీ ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలంటే సేమ్ మళ్ళీ మునగ చెట్టు వేరు పట్ట తీసుకోవాలి. దాంతోపాటు ఇవి ఎండిది పర్లేదు, పచ్చిది కాదు, ఇది ఎండినటువంటి మునగ చెట్టు వేరు పట్ట. దాంతోపాటు రావి చెట్టు పట్ట, రావి చెట్టు తెలిసిందే, దానిపైన బెరడు ఉంటుంది కదా, ఆ బెరడ అది తీసుకోవాలి. దాంతోపాటు వస, వస కొమ్ము దొరుకుతుంది మన మన వంటిలో దొరుకుతుంది, సో వస కొమ్ము ఈ మూడు ఈక్వల్గా తీసుకోవాలి. ఈక్వల్గా తీసుకొని అంటే 10 grams 20 grams, 10 grams అయితే సరిపోతుంది యాక్చువల్గా. 10 grams మునగ చెట్టు వేరు పట్ట, 10 grams రావి పట్ట, 10 grams వస, ఈ మూడు తీసుకొని ఒక 2 glasses నీళ్ళలో పోసి దాన్ని బాగా మరగకాచాలి. అంటే ఆల్మోస్ట్ ఆల్ 3/4 glass కావాలి. అంటే 3/4 glass, అంటే 2 glasses పోసినటువంటి నీళ్లు 3/4 glass కానీ 1/2 glass కానీ కషాయం కావాలి. అది అంత మరగకాచాలి. దాన్ని మరగ కాచిన తర్వాత దాన్ని వడగట్టి పెట్టేసుకొని దాంట్లో ఇంగువ, ఇంగువ వచ్చి కనీసం ఒక 3-4 grams ఇంగువ తీసుకొని దాంట్లో సైంధవ లవణం కలపాలి. సైంధవ లవణం ఒక 1/2 spoon సైంధవ లవణం కలిపేసి అది పూర్తిగా కరగాలి. దాంట్లో కరిగిపోయిన తర్వాత ఈ కషాయాన్ని ప్రతిరోజు తాగుతూ ఉండాలి. 90 days మినిమం. పొద్దున చేసి ముందు చెప్పిందేమో ఫ్రెష్ మునగ చెట్టు వేరు పట్ట రసము ఏదైతే ఫ్రెష్ అది ఎర్లీ మార్నింగ్ తీసేసుకోవాలి. ఇంకా డే టైంలో కనీసం మినిమం 2 times లేదా 3 times మనం ఇప్పుడు చెప్పినటువంటి కషాయం తాగాలి. తాగగలిగితే మీ క్యాన్సర్స్ క్లియర్ అవుతాయి, రిజల్ట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది ఆల్మోస్ట్ ఆల్ మన సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో ఇది 8 సంవత్సరాల ప్రాజెక్ట్. ఇది ఈ ప్రాజెక్ట్స్తో రిజల్ట్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. మరి తగ్గుతున్నట్టు మనకు ఎలా తెలుస్తుంది అంటే ఆకలి అవుతుంది, మళ్ళీ ఫ్రెష్గా ఆకలి పుడుతుంది, యాక్టివ్నెస్, ఆ నీరసం అవన్నీ పోతాయి, బ్రీతింగ్ కెపాసిటీ కూడా బాగా పెరుగుతుంది, అలాగే మోషన్ ఫ్రీగా అవుతుంది దీన్ని చేయడం వల్ల. ప్లస్ దాహము ఎక్కువ తీసుకోవడం అనేది, దాహం ఎక్కువ కావడం వల్ల వాటర్ ఎక్కువ తాగడం అనేది జరుగుతుంది. కాబట్టి మనము దీన్ని రెగ్యులర్గా కానీ వాడగలిగితే రిజల్ట్స్ అనేటి ప్రాపర్గా ఉంటాయి. దాన్ని ఇప్పుడు క్యాన్సర్స్ అంటే రేడియేషన్కి వెళ్తారు, కీమోథెరపీకి వెళ్తారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. ఓకే, అవి చేసే ముందు వీటిని ట్రై చేయండి. అట్లీస్ట్ అవి అవుతున్నప్పుడైనా సరే వీటిని ట్రై చేస్తే వాటి యొక్క ఇంటెన్సిటీ తగ్గించుకోవచ్చు, కాన్సన్ట్రేషన్ తగ్గించుకోవచ్చు, సిట్టింగ్స్ కూడా తగ్గిపోతాయి. అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఒకసారి కీమోథెరపీ తీసుకొని మళ్ళీ వస్తుందేమో, మీరు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు మీకు చెప్పినప్పుడు దీన్ని కానీ వాడుకోగలిగితే అస్సలు మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవసరమే మీకు రాదు. అంత అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి మిత్రులారా, ఎవరైనా సరే ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు కానీ, అలాగే ఈ ప్రాబ్లంతో ఉన్నటువంటి మీ సర్కిల్లో ఎవరైనా ఉన్నవాళ్ళు కానీ వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, వాళ్ళు యూజ్ చేస్తారు. దీనివల్ల వచ్చేటువంటి రిజల్ట్స్ ప్రాపర్గా ఉంటాయి. ఎందుకంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎటువంటివి లేవు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. 100% రిజల్ట్స్ చూసిన కేసులు కూడా మన దగ్గర ఉన్నాయి. కాబట్టి దీన్ని వాడండి.